ఫామ్ హౌస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంటే తన సొంత బామ్మార్ది ఫామ్ హౌస్ లోనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మత్తు పదార్థాలు, రేవ్ పార్టీలు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక 20 మంది పైచిలుక అంతకంటే ముందే, రైడ్ కంటే ముందే వెళ్ళిపోయిందనే సమాచారం కూడా ఉంటున్నది. ఒక రోజున రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ఒక ఛాలెంజ్ను విసిరి ఎవరైనా రాజకీయ నాయకులు స్వచ్ఛంగా ఉన్నారంటే వాళ్ళ వెంట్రుకలు ఇస్తే డ్రగ్స్ టెస్ట్ చేస్తారని చెప్తే నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి నా మీద ప్రచారం చేస్తుందని ఆ రోజు డిఫమేషన్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితిని చూస్తే అర్థమైంది. కుటుంబాలు ఉంటాయి, బంధుత్వం ఉంటుంది, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వాళ్ళకు ఉంటాయి. కేటీఆర్ గారి బామ్మర్ది కాబట్టి ఇట్లుంటదా? ఎక్కడన్నా డెమోక్రసీలా? చిన్నపిల్లల నుంచి వాళ్ళ తల్లి వరకు అక్కడనే ఉన్నాయి, మీ విజన్స్లో కనిపిస్తున్నాయి. బయట వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఎవరున్నారు అందులో, ఎంతమంది ఉన్నారు కూడా ఆ రికార్డు ఆల్రెడీ పోలీస్ రికార్డు చేసినటువంటి. కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా ఉన్నారు కాబట్టి దీంట్లో కేటీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఏదో రకంగా ఇరికించేసి ఏదో వీళ్ళే దాంట్లో ఎక్కడో ప్లాంట్ చేసి వాళ్ళని కేసు కట్టే ప్రయత్నం చేస్తారనే భయం మాకున్నది. అది ఎవరిదైనా సరే, ఎవరి ఫామ్ హౌస్ అయినా, అది ముఖ్యమంత్రి బంధువుదైనా, మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా, అది దర్యాప్తు జరపాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లు అని చెప్పి రెడీ చేయడం రేవంత్ రెడ్డి. ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రెండు పార్టీలు కూడా తేడా లేదు, ఒకరికి మించిన మహాగనులు, ఘనపాటి గనులు ఈ రెండు పార్టీలు.